హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు ఒక లాంగ్ లెంత్ అంబ్రెల్లా టాప్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బాడీ కొలత వచ్చి 34 ఇంచులు అనమాట, నడుము సైజు వచ్చేసి 32 ఇంచులు. ఈ కొలతలతోటి నేను ఇప్పుడు ఈ టాప్ అయితే ప్రిన్సెస్ కట్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దానికోసం ఇది 3 మీటర్స్ క్లాత్ ఉందండి, ఆర్గాన్జా క్లాత్. మనకి బ్లూ కలర్ మీద పింక్ కలర్లో ప్రింట్ వచ్చింది ఈ క్లాత్ పైన. ఇప్పుడు ఈ క్లాత్తో మనము ఈ లాంగ్ లెంత్ టాప్ అయితే కట్ చేసుకుందాము. దానికి వచ్చేసి ఈ మనకి లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ లైనింగ్ ఉంది ఇది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ గురించి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే మనకి ఇది డబల్ ఫోల్డింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలలో చూపించాను కదా మీకు అంబ్రెల్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా చేసుకోవాలనేది. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే ఒక కోన్ షేప్ లాగా దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ క్లాత్ అనేది మనం డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు అంటే చివర్లు అనమాట. ఈ క్లాత్కి ఓపెన్ ఉంటుంది కదా క్లాత్, అటువైపు క్లాత్ అనేది రెండు చివర్ల వైపు కూడా పట్టుకొని నా లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న క్లాత్ అనేది ఇటువైపు ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తున్నాను. అంటే మనకి ఇక్కడ అంబ్రెల్లా షేప్ అనేది వస్తుందన్నమాట, ఒక కోన్ షేప్ లాగా. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఓపెన్ ఉన్న వైపు క్లాత్ అనేది ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాము. మనకి జాయింట్ ఉన్న క్లాత్ అయితే కింది వైపు ఉంటుంది. ఈ క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని నీట్గా సర్దుకొని ఇప్పుడు దీనిపైన మనం మార్కింగ్స్ అయితే వేసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడైతే పైన మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ పైన వచ్చేసి నడుము కొలత అనేది తీసుకుందాము. ఈ టాప్కి నడుము కొలత వచ్చి 32 ఇంచులు ఉంది కరెక్ట్ సైజ్ వచ్చేసి. అయితే ఇప్పుడు 8 ఇంచులు ఒక 1/2 ఇంచ్ అనేది మనకి కుట్లల్లోకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండేలాగా 8.5 ఇంచులు అయితే వేసుకుంటున్నాను. మనకి కరెక్ట్ కొలత అయితే 8 ఇంచులు. ఇప్పుడైతే 8 ఇంచులకి మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఇట్లా లైన్ అయితే ఒక లైన్ అయితే వేసేసుకోండి. మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం మిడిల్లోకి వచ్చేసరికి లైన్ అనేది కొంచెం క్రాస్గా వేసుకోండి. ఇప్పుడు ఈ టాప్ లెంత్ వచ్చి మనకేంటంటే పైన బాడీ మొత్తం కూడా మనకి బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచులు ఉంది. ఆ 13 ఇంచులు అనేది వదిలేసి కిందికి మనము టాప్ ఎంత లెంత్ అయితే కావాలనుకుంటున్నామో అంత తీసుకోవచ్చు. అయితే నేనేంటంటే దీనికి అతుకులు అనేవి రాకుండా మనం ఇక్కడ క్లాత్ అనేది నేను ఇప్పుడు చేయితో చూపిస్తున్నాను కదా, ఇక్కడ వరకు మనం క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇది ఎంతైతే వచ్చిందో టాప్ మొత్తం కూడా నేను అంతే పొడవు అనేది తీసుకుంటున్నాను. ఇది మనకి 47 ఇంచులు వచ్చింది కదా, సేమ్ మనం అదే 47 ఇంచులు అనేది ఇటువైపు అంటే మనము పైన బాడీ లెంత్తో కలిపి టాప్ మొత్తం కూడా 47 ఇంచులు వస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ 47 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ పైన కార్నర్ దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని మనం ఇప్పుడు 47 ఇంచుల మార్కింగ్ అనేది ఒకటి వేసుకున్నాం కదా, అక్కడికి ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకొని అదే పొడవుతోటి పైన టేప్ అనేది కదిలించకుండా టేప్ అనేది కొంచెం జరుపుతూ ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇట్లా వేసుకుంటే ఏంటంటే మీకు కింద రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు మనకి టాప్ లెంత్ ఎంత ఉందో ఒకసారి లెంత్ అనేది చూసుకొని మీకు పైన కార్నర్ దగ్గర టేప్ అనేది పెట్టుకొని కింది వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఆ టేప్ అనేది పైనుంచి జరపకుండా ఇట్లా కొంచెంగా టేప్ అనేది జరుపుకుంటూ కింది వైపు జరపాలి. మనం పై వైపు టేప్ అట్లానే ఉంచేసుకొని ఇట్లా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే మీకు కింద రౌండ్ షేప్ అనేది మీరు కొత్తగా కట్ చేసుకునే వాళ్ళైనా సరే రౌండ్ షేప్ అయితే నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ చేసుకున్న దగ్గరికి టాప్ అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా టాప్ పొడవు అనేది కావాలి అంటే కనుక మీరు మనం క్లాత్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అటువైపు కొంచెం క్లాత్ అనేది అతుకొస్తుంది, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి కట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను మనకి ఎంత గేర్ వచ్చిందో.
చాలానే వచ్చింది గేర్ అనేది, మనకు సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ టాప్ పొడవు వచ్చి మనకి ఎంత వచ్చిందంటే 33 ఇంచుల టాప్ పొడవు అనేది వచ్చింది కదా. అంటే మనం బాడీ 13 ఇంచులతో కలిపితే మనకి 46 ఇంచులు వచ్చినట్టు అనమాట. అంటే మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా దాంతో కలిపి. ఇప్పుడు సేమ్ నేను పైన క్లాత్ ఎట్లా ఫోల్డ్ చేశానో కింద లైనింగ్ కూడా, మనం లోపల వేసుకునే లైనింగ్ కూడా సేమ్ అదేవిధంగా ఫోల్డ్ చేసేసుకొని పైన మనకి నడుము కొలత వచ్చేసి 8 ఇంచులు ఈ విధంగా తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని కింది వైపుకు మనకి టాప్ అయితే 33 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇది 32 ఇంచులే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పైన వేసే క్లాత్ కంటే ఒక 2-3 ఇంచుల వరకు కూడా తక్కువ అనేది తీసేసుకోండి. ఈ విధంగా కింది వైపు కూడా నేను మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. వేసుకుంటే మనకి ఇటు చివర అయితే ఒక పీస్ అనేది అతుక అనేది వస్తుంది. దీన్ని పీస్ మనం కట్ చేసుకొని దీన్ని జాయింట్ వేసుకొని తర్వాత స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఇక్కడ ఒక అతుక అనేది వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ జాయింట్ చేసుకోవాలి క్లాత్ అయితే. ఇక్కడ మనకు ఒక పీస్ అయితే వస్తుంది కదా, ఆ పీస్ అయితే ఇప్పుడు దీనిపైన సేమ్ క్లాత్ అనేది వేసేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎంతైతే అవసరమో ఇది తీసుకొని కట్ చేసుకుందాము. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇది ఫస్ట్ ఈ పీసులు దీనికి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కింద ఇప్పుడు నేను ఏ విధంగా క్లాత్ అయితే దీన్ని పరుచుకున్నానో సేమ్ అదే విధంగా క్లాత్ అనేది వేసుకొని మనకి కరెక్ట్గా కింద రౌండింగ్ అనేది తీసుకున్న తర్వాత మీరు కింది వైపు అయితే ఫోల్డ్ చేసుకొని క్లాత్ స్టిచ్ చేసుకుంటే మీకు క్లాత్ అయితే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే పైన బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్తో తీసుకుంటున్నాను. మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 34 సైజ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఈ బాడీ లెంత్ వచ్చి 13 ఇంచులు ఉంది కదా కరెక్ట్ లెంత్ వచ్చేసి, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 14 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు బాడీ లెంత్ ఎంతైనా ఉండనివ్వండి, మీకు దానికంటే ఒక 1 ఇంచ్ అనేది మీకు కరెక్ట్ లెంత్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మీకు కుట్లలోకి పైన షోల్డర్ దగ్గర కానీ కింద నడుము దగ్గర కానీ మీరు స్టిచెస్ వేసుకుంటారు కదా, వేసుకునేటప్పుడు మీకు క్లాత్ అయితే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయితే నేను వేస్తున్నాను. 7 ఇంచులు అనేది షోల్డర్ మార్కింగ్ వేసుకున్నాను. ఇది కొంచెం చిన్న మామూలు సైజు పిల్లలదే కాబట్టి 7 ఇంచులు అనేది షోల్డర్ మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు కింద ఆర్మ్ హోల్ రౌండింగ్ కోసం అంటే చంక డౌన్ కోసం కూడా 7 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అయితే 8.5 ఇంచులు ఉంది. అంటే మనకి 34 ఇంచులు కదా, దాంట్లో 4వ భాగం 8.5 ఇంచులు అయితే ఉంది. దీనికోసం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు నీకు మీకు మళ్ళీ ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఈ క్లాత్ పైన కూడా ఈ కొలతలన్నీ రాసి చూపిస్తున్నాను. కావాలంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ వేసుకున్నాను కదా, పైన షోల్డర్ 7 ఇంచులు వేసుకున్నాను, కింద చంకర డౌన్ కోసం 7 ఇంచులు వేసుకున్నాను. అదేవిధంగా మీకు చెస్ట్ కొలత కోసం 8.5 ఇంచులు తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి 8.5 ఇంచులు అనేది ఇక్కడ రాసి చూపిస్తున్నాను. మనకి లెంత్ వచ్చేసి 14 ఇంచులు వస్తుంది. 14 ఇంచులు అంటే పొడవు అన్నమాట, బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఇక్కడ వేసుకుంటున్నాను. ఇప్పుడు నడుము లూజు 32 ఇంచులు ఉంది కదా, అంటే దాంట్లో 4వ భాగం 8 ఇంచులు కూడా ఇక్కడ మనము మార్కింగ్ వేసేసుకుందాము. వేసుకొని ఇట్లా స్ట్రైట్గా పైన చెస్ట్ మార్కింగ్కి కింద నడుము మార్కింగ్కి మనము స్ట్రైట్గా లైన్ వేసుకుంటే మీకైతే ఇంకా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి అయితే అంటే మీకు అర్థమవుతుంది అన్నమాట ఈజీగా. నేనైతే లైన్స్ వేసి చూపిస్తున్నాను. సైడ్కి అయితే మీకు ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. అదేవిధంగా 2 ఇంచులు అనేది మీకు పైన నెక్
నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. మనకు పైన ఏంటంటే బోట్ షేప్ లాగా కాకుండా ఒక రౌండ్ షేప్ లాగా వచ్చి పైన ఫ్రిల్స్ అయితే దీన్ని పెడదామని అనుకుంటున్నాను నేను. అందుకోసమని 2 ఇంచులు అనేది అంటే నెక్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ హోల్ రౌండింగ్ వైపు 2 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ మనం ఎక్కడ వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ మార్కింగ్స్ అనేవి వేసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 పార్ట్లు అనేవి ఒకటేసారి కట్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని ఒక పార్ట్ అనేది మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇది నార్మల్ పిల్లలది అంటే మామూలు కొంచెం చిన్నగా ఉండే పిల్లలదే కాబట్టి 2-4 పార్ట్లు కూడా నేను ఒకటేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే నేను ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కొంచెం పెద్ద సైజ్ వాళ్ళు కనుక అయితే మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది కట్ చేసుకోండి. ఇట్లా 8 ఇంచులకి పైన మీకు చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకొని మళ్ళీ 3 ఇంచులు ఫ్రంట్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇట్లా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకున్నాను. అదేవిధంగా 6 ఇంచులకి ఆర్మ్ హోల్ రౌండింగ్ వైపు తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే మార్కింగ్స్ వేసేసుకోండి. నేను ఇప్పుడు ఈ మొత్తం కింద వైపు ఒక 1 ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట. అంటే మీకు ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనకి పిల్లలకి పైన చెస్ట్కి మిడిల్ చెస్ట్కి పెద్ద తేడా ఏమీ ఉండదు కదా, 2 ఒకలాగానే ఉంటాయి కాబట్టి దీన్ని కుట్ అనేది మనకి ఈ డాట్ కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్తో ఈ పైన క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. మనకు బ్యాక్ పార్ట్కి ఓపెన్ వస్తుంది కదా, అందుకోసమనే క్లాత్ ఓపెన్ ఉన్న వైపే బ్యాక్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ అయితే ఓపెన్ ఏమీ ఉండదు కాబట్టి జాయింట్ ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఫ్రంట్ ఒక పార్ట్ అనేది మీకు మిడిల్లో వచ్చే ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ లేని వైపు మనకి జాయింట్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్కి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ చూసారు కదా, నేను ఇక్కడ క్లాత్ జాయింట్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ డ్రెస్కి అయితే మనకి పై వైపు నెక్ దగ్గర ఫ్రిల్స్ అనేవి రౌండ్ కూడా నెక్ రౌండ్ చుట్టూ కూడా ఫ్రిల్స్ అనేవి పెడదామని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తాయన్నమాట ఈ డ్రెస్కి, ఆ హ్యాండ్కి కింది వైపు కూడా ఫ్రిల్స్ వస్తాయి. మీకు నార్మల్గా హ్యాండ్ పొడవు ఎంతైతే తీసుకుంటారో దానికంటే ఒక 1 ఇంచ్ అనేది తగ్గించి తీసుకోండి. ఎందుకంటే మనకి కింది వైపు ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ హ్యాండ్ పొడవు అయితే ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ హ్యాండ్ పొడవు అయితే 11.5 ఇంచులు అనేది పొడవు తీసుకుంటున్నాను. మనకి 10.5 వస్తుంది అనమాట, అంటే మనకి కుట్లలో క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ పోయినా కానీ 10.5 ఇంచులు కింది ఒక 1 ఇంచ్ అనేది ఫ్రిల్స్ 11.5 ఇంచులు అనేది ఈ హ్యాండ్ పొడవు అనేది వస్తుంది. కింది వైపు హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులు అనేది ఇట్లా మార్కింగ్ వేసేసుకొని లూజ్ అయితే 7.5 ఇంచులు అంటే మనకి 15 ఇంచులు ఉంది కదా, మనకి 15 ఇంచులు అనేది ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది ఉంది, దానికోసం 7.5 ఇంచులు దాంట్లో సగం అనేది ఇట్లా మార్కింగ్ వేసేసుకొని కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు ఉంది, దానికోసం 5 ఇంచులు అనేది వేసేసుకొని ఈ హ్యాండ్ మొత్తం కూడా కట్ చేస్తున్నాను. మీరు ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, ఇప్పుడు ఈ వీడియో ఒక కట్టింగ్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.